ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో సిసోడియాకు సీబీఐ కస్టడీ పొడిగించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కేఎం నాగ్పాల్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. కేసు దర్యాప్తునకు సిసోడియా సహకరించడం లేదన్న సీబీఐ మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరింది. సీబీఐ కేంద్ర కార్యాలయానికి సిసోడియాను తరలించారు. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో సిసోడియాకు సీబీఐ కస్టడీ పొడిగించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఎంకే నాగ్పాల్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. కేసు దర్యాప్తునకు సిసోడియా సహకరించడం లేదన్న సీబీఐ మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, అంటే మరో రెండు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కేఎం నాగ్పాల్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? మూడు రోజుల పాటు కస్టడీ కోరినప్పటికీ కూడా రెండు రోజుల పాటు కస్టడీ అంగీకరిస్తూ ఇంకే ఉత్తర్వులు విచారణ వాయిదా వేయడం జరిగింది. కొన్ని కీలక ఫైల్స్ మిస్ అయ్యాయి, అలాగే సమాచారం ప్రకారం కూడా చాలా వరకు అనేక అంశాలను పోయిన సిసోడియా ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి ఈ రోజు వాదన వినిపించడం జరిగింది. సిబిఐ సో సిబిఐ వాదంతో ఐటీ వస్తూ విచారం ఇక్కడ.